చూశారు కదా, ఆమె నియామకం తర్వాత ఒక్కసారిగా టీడీపీ అనుకూల మీడియా కానీ అనుకూల సోషల్ మీడియా కానీ స్వరం మారిపోయింది పూర్తిగా. అంటే ఆమె వల్ల ఏమైనా థ్రెట్ ఉందని టీడీపీ భావిస్తోందా? వాళ్ళ మొహం అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు నడిపించి డైలీ సీరియల్కి కొత్త క్యారెక్టర్ ఊహకందని క్యారెక్టర్ రాగానే ప్రతిదీ విలన్ పోర్ట్రే చేసినాయి కాబట్టి. అలాగే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా అలో లక్ష్మణ నడిపే తప్ప అసలు ఒక అపోజిషన్ పార్టీగా మనం ఏ విధంగా వెళ్దాం అన్న దాని మీద వాళ్ళు ఎప్పుడైనా ఒక్కడుగు ముందుకేసే నేపథ్యం వాళ్ళు క్రియేట్ చేస్తే అట్లీస్ట్ ఈ పార్టీ వాళ్ళకి కూడా, ఇది కూడా కడుపులో చాలా కదలకుండా కూర్చొని ఆ పనికి మనల్ని మీటింగ్లు పెట్టుకున్నట్టు, క్యారెక్టర్ 1, క్యారెక్టర్ 2, క్యారెక్టర్ 3, క్యారెక్టర్ 4, క్యారెక్టర్ 5, అందులో ఒక జర్నలిస్ట్, ఒకడేమో జడ్జి, ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని సమపాలల్లో సమన్యాయం అన్నట్టుగా బురద చెమ్మడమే కార్యక్రమంగా పెట్టుకుంటే ఇతరులు మాజీ వీళ్ళ అనుభవం అదే, వీళ్ళ అనుభవం ఏంటంటే బురద కడుక్కోలేక తెల్లారి తెల్ల షర్ట్ వేసుకొచ్చుకుని కూర్చోవడం అలవాటైపోయి ఇది వాళ్ళకైతే అది అలా అయిపోతుందేమో అని అదే దిక్కుమాల స్ట్రాటజీ ఆఫ్ చేస్తే ఒరిజినల్ ఎబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్, అండ్ క్యాపబిలిటీ అంతకన్నా ఇంపార్టెంట్. తిప్పి కొట్టగలిగే సామర్థ్యం మీ దగ్గర ఏడిస్తే మీరు ఏదైనా తగలడొచ్చు, కానీ అదేం కాకుండా అలో లక్ష్మణ అని ఉంటే ఒకప్పుడు ఉంది కదా, అదే ఇప్పుడు ధూళిపల్లి నరేంద్ర గారు, అయ్యవల్లి కేశవ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అలా పక్కన గోక్కుంటూ వచ్చి ఆడ రికమెండేషన్లు ఇక్కడ ఇది అయిన వాళ్ళందరినీ దాన్ని ఏమంటారు అధికార ప్రతినిధులు చేస్తే ఇలాంటి ఉపద్రవాలు వస్తాయి. అధికార ప్రతినిధికిను మామూలుడికి తేడా ఏంటంటే తెలుగుదేశం అధికార ప్రతినిధికి బేసిక్ క్వాలిఫికేషన్ అంటే ఇంగ్లీష్ చదివి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసే అంత నేపథ్యం ఉంటే వాడిని అధికార ప్రతినిధి కింద పెట్టుకుంటే వాళ్ళ కర్మ అలాగే ఉంటుంది. ట్రాన్స్లేటర్ ఈజ్ టోటల్ డిఫరెంట్ ఫ్రమ్ అధికార అనువాదకుడు వేరు, అధికార ప్రతినిధి వేరు. అనువాదకుడికి అధికార ప్రతినిధికి తేడా తెలియనప్పుడు ఇలాంటి ఉపద్రవాలు వస్తాయి. అంటే పోనీ పూర్తి స్థాయి అనువాదకులు ఉన్నారా అక్కడ? అది అది మళ్ళీ డౌట్. అందులో అంత మళ్ళీ సుజనా చౌదరి ఇంగ్లీష్ కదా, సగం బుర్రలోకి ఇప్పుడు బావుకు పుట్టు ముంచిన తెలుగుదేశానికి వాళ్ళందరూ ఇలాంటి బెంచ్ మార్క్. ఇదంతా అసలు ఆమె ఎంట్రీ ఎందుకు వీళ్ళని కంగారు పెడుతుంది? ఎవరికి కంగారు పడుతుంది? అసలు వాళ్ళకే నోటాతో పోటీ పడి బీజేపీ వాళ్ళు చూసి మరి వాళ్ళు ఎవరైనా గాబరా పడుతారంటే ఈ తెలుగు తక్కువ మేళాన్ని ఎవరికి కాపాడలేరని అర్థం. ఎందుకంటే మీకు ఒకటే ఒక మాట చెప్తా, ఇక్కడ వాళ్ళు పనికార పథకం బ్యాచ్ అంటారు బీజేపీలో తెలుసా, అయితే ముసలో లేనేందుకు గవర్నర్ల పదవులు, లేదంటే ఇక్కడ బిక్కు బిక్కులాడి పడేస్తున్నందుకు వేరే రాష్ట్రాల నుంచి ఆ జీవీఎల్ అటువంటి రాజ్యసభ పంపించుకునే దాంట్లో. ఇవాళ తీసేసిన తహసీల్దార్ కేటగిరీలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ వాళ్ళు ఈవిడికి క్యాస్ట్ ఈక్వేషన్స్లో సీఎం రమేష్ని ఇంకా మీకు తెలుసో తెలీదో ఇంకా వాళ్ళ సామాజిక వర్గం అనే భ్రమలో బతుకుతున్న వాళ్ళకి తీసుకెళ్ళి ఆరతబల్లంలో పెడితే ఇలాంటి దౌర్భాగ్యాలు ఉంటాయి. మీరు సీఎం రమేష్ ఇన్ఫాక్ట్ వాళ్ళ సామాజిక వర్గం కూడా కాదు కదా, కాదు ఈ రోజు దాకా రియలైజ్ అవ్వలే, మనోడే మనోడే అలా బ్రహ్మానందంగా అలాగా మనోడే మనోడే అనుకుని తిరుగుతున్న బ్యాచ్ అది. నేను ఇంతకన్నా ఇంకా హీనాథీనంగా సర్కాస్టిక్ గా నేను చేయగలను వాళ్ళ గురించి, ఎందుకంటే ఎబిలిటీస్ అన్నవి నిర్వీర్యం కాబట్టడానికి కర్త కర్మ క్రియ ఎవరో వాళ్ళనే నమ్ముకుని స్వారీ చేయడానికి గుర్రం స్వారీకి వెళ్తుంటే వీళ్ళ నియమాలలో నాకైతే ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఒరిజినల్ ఎఫిషియన్సీ ఆఫ్ తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్న వాళ్ళే నెత్తిమీ పెట్టుకుని తిరుగుతుంటే వాళ్ళకి ఎవరికి క్షమాపేక్షలు ఇవ్వక్కర్లేదు అని చెప్పి ఇలాగే మాట్లాడాలి. ఇప్పటికైనా ఎప్పటికైనా ఇవాళ కాకపోతే రేపైనా సరే వాళ్ళ మీద ఏమైనా ప్రభావం కనబడుతుందేమో అని వెర్రోళ్ళగా ఆలోచిస్తున్నాను నేను. ప్రభావం అన్న మాట దేవుడు ఎరుకు కానీ అదంతా వేరే సంగతి. కానీ సార్ ఇవాళ మీకు ఈ పురంధేశ్వరి అన్న వాళ్ళు ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ బీజేపీ అంటే 0.5%. వాళ్ళు ఎవరితో పోటీ పడుతున్నారు రీసెంట్ నేను కూడా చెప్పక్కర్లే, నిన్న కాక మొన్న జరిగిన మాధవ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చూసుకుంటే ఎలాంటి పరిస్థితి ఎదురైందో చూసుకుంటే వాళ్ళ నేపథ్యంలో వాళ్ళకి ఒక ప్రాథమిక అవగాహన కూడా లేకుండా వీళ్ళు ఎలా నడిపిస్తారు చూడాల, సత్య అయిపోతాడేమో అధ్యక్షుడని మొమెంటం ప్లేరప్ చేశారు. వాళ్ళకి ఎంత తెలివి తక్కువతనం అంటే ఒక బేసిక్స్ అంటాను నేను ఎప్పుడు, ఏంటి బేసిక్స్? ఒక పార్టీ అధ్యక్షుడు అవ్వాలంటే మీ జర్నలిజం అనుభవంలో వాసుదేవన్ గారు చెప్పండి, వాడు ఒక ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో ఎంపీగానో తగలడితే వాడి మొహానికి ఒక అధ్యక్ష పదం వస్తుంది. జీవితంలో కాగితాలు కత్తిరించుకుంటూ వాళ్ళ బాలకోట ఉంటాడు చూడండి, దేవుని నమోదేర బాబు ఇవాళ ఈ వార్త వచ్చిందని చూపించిన వాడిని ఇవాళ ప్రమోట్ చేసి ఎలా కూర్చోబెట్టుకున్నారో అలాగే ఈ సత్య ఆ వెంకయ్యనాయుడు గారు పిఏ ఉద్యోగం చేస్తున్నాడికి బలవంతాన్ని ప్రమోషన్ ఇచ్చి జాతీయ సెక్రటరీ ఏదో చేస్తే అదే వెంకయ్యనాయుడు గోయితేవి వదిలేసిన తర్వాత కూడా ఇంకా రియలైజ్ అవ్వని ఈ బోగని బ్యాచ్ని పట్టుకుని నమ్ముకుని వెళ్తే ఓ బీజేపీకి ఒక కొత్త అధ్యక్షుడు అందులో పురంధేశ్వరు వలన ఎంత ప్రభావం కలిగిపోతుంది అన్నదానికి ఆ తెలివి తక్కువ వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే మీకు ఇంకో మాట చెప్తాను, ఇంతగా 40 ఏళ్ళ పార్టీ మాట దేవుడు, 40 ఏళ్ళ ముందు గారి సంగతి చెప్తాను నేను. ఇదే రామారావు గారు ఇలా ఒక గీత గీసి కుటుంబం ఆవిడికి రాజకీయం రాదు పనికిరాని అవతల పడేసి ఆయన ఒక్కడే రాజకీయం తీసుకుని వస్తే వీళ్ళందరూ తగుదనమ్మని వీరతిలకాలు దిద్దుకుని వీళ్ళందరినీ రాజకీయ క్షేత్రంలో అతిరథ మహారథులని మనకు పరిచయం చేస్తుంటే మనది జడ్డితనం అనాలా వాళ్ళ జడ్డితనం అనాలో ఒకసారి తెలుసుకోమనండి. అంటే వాళ్ళు చెప్పి క్వాలిఫికేషన్ అనర్గలంగా అన్ని భాషలో మాట్లాడగలరు అంటే గవర్నర్ క్వాలిఫికేషన్స్ అవన్నీ, నేను అధ్యక్షుడు క్వాలిఫికేషన్లు కాదు, ఏ రాష్ట్రానికి తగలెట్టినా గవర్నర్ ఉద్యోగం చేయగలరు అని అర్థం.